श्रीगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विशजयभवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ह्रीङ्कारासनगर्भिदानलसिकामं सौहलीं गलाविव्रतीमं सौवर्णां वरधारिणीं वरसुधादौतां दौतां त्रिनेत्रोज्ज्वलं वन्दे స్రగ్దోషిదాము జ్వలాం లాం గౌరీం త్రిపరాం పరాత్మర కళాం శ్రీచక్రచారి నాభారత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రేక్షక మహాషయులందరికీ జూలై ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి శుక్రవారం శుభోదయము మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమే కాబట్టి వీరికందరికీ కూడా ఉదయము శుక్రవారం రోజున పంచామృత అభిషేకాలు చేసుకున్న అమ్మవారి యొక్క కృపాకటక్షం చాలా బాగా ఉంటుంది అష్టోత్తర శతనామావలతోటి కుంకుమార్చన జరిపించుకున్న ఎడల మనకు సకల శుభాలు చేకూర్చి అమ్మవారు మనల్ని చగల్లగా కాపాడడం జరుగుతుంది ఈ రోజున విశేషంగా శుక్రవారం రోజున రాహుకాల సమయము ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ సమయం రాహుకాల సమయము వివాహం కాని స్త్రీ పురుషులకు ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్న సమయంలో రాహుకాల పూజ చేసినలా మనకు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అను అనుగ్రహం కలిగి ఈ రాహుకాల సమయంలో అమ్మవారికి రాహుకాల దీపాలు పెట్టి స్తుతించినడలా మనకు రాహుకాల దోషం అనేది తొలిగిపోతుంది ఓం శ్రీ మాత్రే నమ లేదా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ అమ్మవారి బీజాక్షరాలతోటి చేసేటువంటి పూజ ఎంతో పవిత్రమైనది ఈ రోజున రావుకాల పూజ చేసుకోండి మీకు సకల శుభాలకు నిలమై కూర్చుంటుంది అమ్మవారు ప్లవనామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మృతు ఆషాఢ మాసము బహుళ సప్తమి ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది రేవతి నక్షత్రము సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషం వరకుండి తదుపరి అశ్విని నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల ముప్పై రెండు నిమిషం వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం లేదు సూర్యోదయము ఉదయము ఐదు గంటల ముప్పై రెండు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములు దుర్మూర్తము ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషముల నుండి ఉదయము తొమ్మిది గంటల ఐదు నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నము పన్నెండు గంటల పదమూడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు వృక్షిక రాశి ధనస్సు రాశి మీనరాశి ఈ మూడు రాసులు వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే ఈ రోజున శుక్రవారం రోజున విశేషంగా శుక్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కాబట్టి శుక్రవారం రోజున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ రంగు వస్త్రంలో కానీ కిలోంబావ చొప్పున బొప్పర్లు లేక వాటిని అల్లసందని కూడా అంటారు సద్బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్య ఎలాంటి అవరోధలను కూడా తొలగిపోతాయి శత్రువులను అంతరం చేస్తారు శుక్రగ్రా ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించినేడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాసుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం దురత్నం ధరించడం వల్ల మీకు శుక్రుని వల్ల ఇలాంటి ఉన్నా కూడా తొలిగిపోతాయి గమనించగలరు అలాగే వృషభ వారు ఏడాకుల పాయ చెట్టును వారు పోగడ వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో భరణి పుబ్బ పూర్వాస నక్షత్రం వారికి కూడా శుక్రుడి అధిపతి కాబట్టి వీరు కూడా ఈ నక్షత్ర జాతకులు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రంధ్రతను ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని పూర్వాస నక్షత్రం వారు వంజల వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీకు లభించగలదు అలాగే శుక్రగ్రాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శుక్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహత కూడా బాగా ఉంటుంది గమనించగలరు అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి వారికి ఈ జూలై మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల మీ మాటకు తిరుగు ఉండదు అన్నింటా మీకు జీవం చేకూరు చేకూరుతుంది అన్నింట మీదే పై చేయి ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది అనుకున్న సమస్యలు ఏదైనా కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి అలాగే ప్రభుత్వ మూలక పనులు కూడా మీకు త్వరితగతిలో పూర్తి అవుతాయి అలాగే రావాల్సిన బాకీలు కూడా త్వరలో వసూలవుతాయి గమనించగలరు అలాగే తులారాశి వారికి కూడా ఈ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల మీ మార్కు తిరిగి ఉండదు అనుకున్న పనులను కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభించగలదు సంతానం ద్వారా సౌక్యం బాగుంటుంది స్త్రీ సౌక్యం బాగుంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గమనించగలరు అయితే ఈ సంవత్సరం అంతా కూడా వారికి రాహుగృహం ప్రభావం కొద్దిగా ఉన్నది కాబట్టి శుక్రవారం రోజున తులారాశివారు ప్రత్యేకించి తులారాశివారు రాహుకాల పూజలు చేసుకునేలా రాహుగ్రహ దోషం కూడా మీకు తొలుపు తొలగిపోతుంది పైన చెప్పిన విధంగా రాహుకాల పూజలు చేసుకోండి అంతా కూడా మీకు జయం చేకూరుతుంది జయ శ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ